ఎందుకు జరుపుకుంటున్నాం అంతే కాకుండా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవడం వల్ల మనకి ఏ లాభాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎందుకు ఆరాధిస్తున్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం ఎలా జరిగింది అసలు ముందు చూద్దాం ఇది రామాయణ అంతర్గత స్కందోత్పత్తిలో మనకి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి ఇతిహాసం అన్నమాట దితి కశ్యప ప్రజాపతి వాళ్ళిద్దరికి కూడా సంతానం కలిగింది ఆ సంతానానికి ఇంద్రుడు వచ్చి అపకారం చేశాడు ఆ ఇంద్రుడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలన్న ఆతృతతోటి దితి ఏం చేసింది బ్రహ్మదేవుడి నుంచి తపస్సు చేసి వజ్రాంగుడు అనేటటువంటి కుమారుణ్ణి కంది వజ్రాంగుడు పుట్టాక ఇంద్రుణ్ణి దిక్పాలకుల్ని అందరినీ కూడా ఓడించేసి కారాగారంలో పడేశాడు బ్రహ్మగారు వచ్చారు బ్రహ్మగారు రాగానే బ్రహ్మగారు చెప్పారు ఎందుకయ్యా వాళ్ళందరినీ అలా ఇబ్బంది పెడతావు వాళ్ళు వదిలేసాయి అంటే బ్రహ్మగారి మాటను విని ఆ యొక్క వజ్రాంగుడు ఏం చేశాడు దిక్పాలకుల్ని ఇంద్రుణ్ణి వదిలేశారు వారు పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఇంకా దితికి ఆ కోపం పోలేదు ఇంద్రుడి మీద కోపం పోలేదు అప్పుడు ఏం చేశాడు బ్రహ్మగారు వజ్రాంగుడి కోసం వరాంగి అనేటటువంటి ఒక కన్యనిచ్చి ఏమయ్యా నువ్వు ధర్మ మార్గాన్ని తప్పకుండా చేసుకో ఈశ్వరుణ్ణి నమ్ముకో ఈశ్వరుడి యొక్క పాదపద్మాలను నీ మనస్సించు ఇదిగో ఈ వరాంగిని నీ కోసం సృష్టిస్తున్నాను వివాహం చేసుకుని సన్మార్గంలో ఉండు అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు వరాంగిని వివాహం చేసుకున్నాడు కొన్ని రోజులు చక్కగా బాగానే సన్మార్గంగా చక్కగా సత్కార్యాలు చేస్తూ ప్రజల్ని చక్కగా పరిపాలిస్తూనే ఉన్నాడు అటువంటి సమయంలో వజ్రాంగుడు ఏం చేశాడు వరాంగిని పిలిచి నీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరుకో నేను ఖచ్చితంగా నీ వరం అడిగి ఉన్నా సరే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏం పర్వాలేదు నువ్వు భయపడకుండా కోరుకో అని అడిగాడు వరాంగి వెంటనే దేవతలందరినీ జయించగలిగేవాడు ఇంద్రుని కళ్ళ వెంట కన్నీరు తెప్పించేటటువంటి అతి బలిష్టమైన భూలోకాలను జయించగలిగినటువంటి వీరుడైన కొడుకు నాకు కావాలి అని కోరుకుంటుంది ఇప్పుడు వజ్రాంగుడు చాలా బాధపడతాడు ఇలాంటి విపరీతమైన కోరిక కోరుకుందేంటి అని బాధపడి ఆయన కూడా ఏం చేస్తారు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి బ్రహ్మగారిని వరం అడుగుతాడు నా భార్యకి ఎటువంటి పుత్రుడైతే కావాలని కోరుకుంటుందో అటువంటి పుత్రుడిని ప్రసాదించవలసింది అని చెప్పి ఆయన కోరుకుంటాడు కోరుకోగానే బ్రహ్మగారు తదాస్తు అటువంటి పుత్రుడే పుడతాడు గాక అని బ్రహ్మగారు వరణిచ్చేశారు వెళ్లిపోయారు వరానికి పుత్రుడు జన్మించాడు జన్మించిన వెంటనే విపరీతమైన ఏడుపు అంటే ఎంతటి ఏడుపు అంటే ఎవ్వరూ కూడా వినలేకపోయేవారు అనమాట అంత కర్ణ కటోరంగా ఏడ్చట అటువంటి పిల్లాడికి తారకుడు అని చెప్పి పేరు పెట్టాడు తారకుడు అని చెప్పి పేరు పెట్టాక ఆ తారకుడు ఏమన్నా చిన్నగా ఉన్నాడా విపరీతమైన అల్లరి ప్రతి వాళ్ళని ఏడిపించడమే ప్రతి వాళ్ళని పీడించడమే చిన్నదాని నుంచి కూడా అందుకని వీళ్ళైతే తారకుడు అని పేరు పెట్టిన ప్రజలందరూ కూడా వాడికి తారకాసురుడు అని చెప్పి పిలుచుకోవడం మొదలుపెట్టారు దితికి వరానికి పరమ సంతోషం ఎందుకని ఈ తారకాసురుడు ఎవరి గురించి కన్నారు ఇంద్రుడి కోసం దేవతలు దిక్పాలకులు వాళ్ళందరినీ ఏడిపించడం కోసం కదా వరపుత్రుడిగా పొందారు అందుకని వాళ్ళకి మాత్రం మహా సంతోషంగా ఉందన్నమాట ఈ తారకాసురుడు పెరిగి పెద్దవాడయ్యాడు పెద్దవాడైతే ఈ దితి వరాంగి ఏం చేశారు తారకాసురుడికి చెప్పారు నువ్వు బ్రహ్మగారి గురించి వారు తపస్సు చేసి నువ్వు ఫలానా ఫలానా వరాలు అడుగు అని చెప్పి అతన్ని ఉసిగొల్పి మరి బ్రహ్మగారి గురించి తపస్సు చేయడానికి పంపించారు ఆయన తపస్సు చేశాడు తపస్సు చేసి ఎలాంటి వరాలు కోరుకున్నాడో తెలుసా తనకి చావు లేకుండా వరం అడిగాడు ఎలాగా మళ్ళీ చావు లేకుండా వరం అడిగితూ ఈశ్వరుడి యొక్క కొడుకు చేతిలోనే చనిపోవాలి బ్రహ్మగారు చెప్తారు చావు లేకుండా ఎవరికీ ఉండదయ్యా ఏదో రకంగా చావు వస్తుంది కాబట్టి నువ్వు చావు మాత్రం నీకు మృత్యు మాత్రం అనివార్యం అలాంటి వరం ఉండదు అంటే అయితే నాకు శివుడి చేతిలో శివుడి యొక్క కుమారుని చేతిలో మాత్రమే నేను చనిపోయేలాగా వరం ఇయ్యి అన్నారు ఎందుకంటే దాన్ని కాస్త ముందుకెళ్దాం మనం ఎందుకంటే శివుడు అప్పటికే తపస్సులో ఉన్నాడు ఆయన బ్రహ్మచారి ఘాటక బ్రహ్మచారి ఆయనకి ఎలా పుత్రుడు పుడతాడు ఆ ధీమ అనమాట అటువంటి శివుడు తపస్సులో ఉన్నటువంటి శివుణ్ణి ఇప్పుడు మామూలు లోకంలోకి రప్పించాలి ఇక్కడ పార్వతీదేవి ఇప్పుడు పార్వతీదేవియే గతంలో ఆవిడ సతీదేవి కదా సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆవిడ తపస్సు చేస్తోంది బ్రహ్మగారు ఏం చేశారు మన్మధుణ్ణి శివుడి దగ్గరికి పంపిస్తారు ఎందుకని
శివుడు ఆ తపస్సులోంచి బయటికి వస్తేనే కదా పార్వతీ దేవత వివాహం జరిగేది వాళ్ళిద్దరు కలిస్తేనే కదా పుత్రుడు దొరుకుతాడు అందుచేత బ్రహ్మగారు ఈ మన్మధుణ్ణి ప్రేరేపించి శివుడి దగ్గరికి పంపిస్తారు ఎప్పుడైతే మన్మధుణ్ణి ప్రేరేపించి శివుడి దగ్గరికి పంపిస్తారో వెంటనే అక్కడ ఏం జరిగింది శివుడు ఇంకా మన్మధుడిని బాణం తీశాడంటే బాణం వేయలేదు పెట్టలేదు బాణం తీయగానే శివుడికి మెలకు వచ్చి ఒక్కసారి మూడోకని తెచ్చాడు మూడోకని తెలిసిన మరుక్షణం అక్కడ మన్మధుడు బూడిద కుప్పలా మారిపోయాడు రతిదేవి ఏడుస్తూ బూడిద కుప్పనే చూస్తూ ఉండిపోయింది ఇక్కడ ఈశ్వరుడికి సతీదేవి యొక్క తపస్సు తెలుసు తనని కోరుకుంటూ తపస్సు చేస్తోందని తెలుసు ఆవిడ్ని పరీక్షించి తెలిసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు బ్రహ్మచారి వేషం వేసుకుని సతీదేవి దగ్గరికి వెళ్లి శివుణ్ణి అనేక అనేక దుర్భాషలు ఆడతాడు అంటే తన పెళ్లిని తానే చెడగొట్టుకునే విధంగా అనేక అనేక దుర్భాషలు ఆడితే వెంటనే సతీదేవి ఓ దూర్త బ్రాహ్మణురా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో శివదోషణ విన్న కారణం చేత నేను ఇప్పుడు ఆత్మార్పణ చేసుకోవాలి నేను ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ప్రాయశ్చిత్తానికి సమాయత్తం అవుతోంది సతీదేవి వెంటనే శివుడు తన నిజరూపాన్ని చూపించి సతీదేవిని వివాహం చేసుకున్నాడు ఆ రకంగా శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది కదా కానీ ఇప్పుడు ఇంకోటి ఏం జరగాలి కుమార సంభవం జరగాలి పుత్రుడు జన్మించాలి మరి పుత్రుడు ఎలా పుడతాడు అంటే ఇక్కడ చూడండి వాళ్ళకి పుత్రుడు పుట్టడు అనే ఉద్దేశంతోనే తారకాసురుడు అక్కడ వరం అడిగాడు వాళ్ళిద్దరికి పుట్టిన పుత్రుడితోనే అదే వాళ్ళిద్దరికి కాదు శివుడికి పుట్టిన పుత్రుడితోనే నా చేతి నా చావు రాసి పెట్టి ఉంటుంది అని కానీ శివుడు ఎప్పుడు కూడా కామమోహితుడు కాదు శివుడు ఎప్పుడు కూడా కామమోహితుడు కాడు కాలేడు ఆ సంగతి తారకాసురుడికి తెలుసు మహాబలవంతుడు మహా తెలివైన వాడు కూడా అందుకనే ఈ కోరిక కోరాడనమాట ఎప్పుడైతే శివుడు కామమోహితుడు కాదని చెప్పి తారకాసురుడికి తెలిసిందో వీళ్ళని ఎలాగన్నా సరే కలపాలి కదా ఆ కలపడంలో కృతకృత్యులయ్యారు దేవతలందరూ కూడా ఇక్కడ శివపార్వతుల యొక్క వివాహం నిర్విఘ్నంగా జరిగింది వీరిద్దరూ కూడా వివాహం తర్వాత అనేక వేల సంవత్సరాలు దివ్య క్రీడ చేశారు దివ్య క్రీడ చేస్తున్న సమయంలో మరి ఇక్కడ ఒక మాయ ప్రయోగించాడు ఈశ్వరుడు ఎటువంటి మాయ ప్రయోగించాడు అది చూద్దాం రండి ఆ శివమాయలో మొత్తం దేవతలంతరం పడిపోయారు బ్రహ్మగారు కూడా పడిపోయారు మరి శివుడి చేతిలో శివుడి కడుపున పుట్టిన కొడుకు చేతిలోనే కదా చావు ఉండాలి అక్కడ చూడండి వింత కోరిక శివుడికే పుట్టాలట అంటే జగదంబ యొక్క ప్రమేయం ఉండకూడదు అసలు అమ్మ నాన్న యొక్క ప్రమేయంతోనే కదా బిడ్డలు పుడతారు ఈ వింత కోరికకి మరి ఆ సమతూకం చేయగలిగేవాడెవడు పరమేశ్వరుడే కాబట్టి అక్కడ మాయ ప్రయోగించారు దేవతలు ఏం చేశారు ఇక్కడ రచ్చ రచ్చ చేశారు దేవతలు తారకాసురుడిని గురించి బాధపడి ఏడ్చింది దేవతలే తారకాసురుడు సంహారం జరగాలని కోరుకుంది దేవతలే ఇప్పుడు శివుడి మాయకు లోబడి వీళ్ళందరూ కూడా ఆ క్రీడ జరుగుతున్న సమయంలో శివుణ్ణి చూద్దామని చెప్పి వస్తారు ఈ దేవతలు మిగతా బ్రహ్మగారి బృందం అంతా కూడా సరే వాళ్ళందరూ వచ్చినప్పుడు పరమేశ్వరుడు వాళ్ళకి దర్శనం ఇవ్వాలి కదా పరమేశ్వరుడు వాళ్ళకి దర్శనం ఇచ్చి ఏం జరుగుతోంది అక్కడ ఎందుకు వచ్చారయ్యా అంటే ఈశ్వర నువ్వు మాత్రం జగదంబతో పిల్లల్ని కనడానికి వీల్లేదు ఎందుకంటే నీ యొక్క తేజస్సు భూమి మీద పడితే ఆ పిల్లాడు పుడితే భూమి తట్టుకోగలదా మేమందరమే ఏమైపోవాలి నీకు జగదంబకి పుట్టిన పిల్లాడు కనుక పుట్టడం అంటూ జరిగితే అమ్మో మేం మాత్రం ఆ తేజస్సుని భరించలేం కాబట్టి నువ్వు జగదంబ పిల్లల్ని కనడానికి వీల్లేదు అనేస్తారు అనేస్తే అంటే వీళ్ళు శివమాయలో ఉన్నారు శివుడు వెంటనే తదాస్తు అట్లే జరుగుగాక అందరికీ మంచి జరుగుగాక అని వెంటనే వరమిచ్చారు ఇది మన పార్వతీదేవికి తెలుస్తుంది ఆవిడ ఊరుకుంటుందా నాకు పిల్లలు కలగకూడదని చెప్పి మీరు పరమేశ్వరుణ్ణి వరం అడిగారు కాబట్టి ఈ దేవతలందరికీ కూడా సంతానం లేకుండుగాక అని చెప్పించేది అందుకనే చూడండి మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవతలు 33 కోట్లు చెప్తాం అంటే వాళ్ళకి ఇంకా సంతానమే ఉండదన్నమాట ఎప్పుడు చూసినా 33 కోట్లు దేవతలే ఆ రకంగా వాళ్ళకి పిల్లలు లేకుండా పోయారు ఇప్పుడు శివుడు ఏం చెప్తాడు నాలో ఉన్నటువంటి రేతస్సు ఆ స్వస్థానం నుంచి కదిలిపోయింది
దాన్ని ఆపగల శక్తి నాకు కూడా లేదు ఇప్పుడు ఆ రాక్షసుని మీలో ఎవరు గ్రహిస్తారో చెప్పండి అని ఈశ్వరుడు అన్నాడు వీళ్ళందరికీ పాపం లోకవెవరు భూమాతే అన్ని భరించే దావుడే కదా వీళ్ళందరూ ఏమంటారంటే అదిగో భూమి భరిస్తుంది భూమిని ఇచ్చేసేయండి అన్నారు తదాస్తు అని ఆయన రాక్షసుని భూమిలో ప్రవేశపెట్టడం జరిగింది అది చూసి సతీదేవి ఏమంది నువ్వు భూమాత అయ్యుండి నాకు కలగాల్సినటువంటి పుత్రుణ్ణి ఆ రాక్షసు నాలో ప్రవేశించవలసినటువంటి రాక్షసుని నువ్వు గ్రహించావు కాబట్టి నువ్వు ప్రతి చోట రకరకాలుగా ఉండుగాక ఒక చోట చౌడు నేల ఒక చోట నల్ల నేల ఒక చోట ఎర్ర నేల ఒక చోట ఎడారి ఒక చోట రాతి నేల ఇలా రకరకాలుగా రూపాంతరం చెందుదువుగాక అంటూ భూమాతని శపించింది అంతేకాదు నీకు అనేక మంది భర్తలు ఉంటారు బహుభార్యత్వం నీకు కలుగుగాక అని శపించింది అంటే ఏంటి ఈ భూమిని అనేక అనేక రాజులు కదా పరిపాలిస్తారు రాజెవరు భూపతి కదా ఆ రకంగా అన్నమాట ఆవిడ భూమాతకి శాపం ఇచ్చింది శాపం ఇచ్చి ఈవిడ కూడా వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి శివుడు దారిన శివుడు వెళ్ళిపోయాడు రాక్షస భూమిలో ప్రవేశపెట్టేసి పార్వతి శివుడు వెనకాలే వెళ్ళిపోయింది హిమవత్ పర్వత ప్రాంతాలలో తపస్సు చేసుకోవడానికి ఇక్కడ ఏం జరిగింది భూమాతలోకి ఎప్పుడైతే శివుని యొక్క తేజస్సు ప్రవేశించిందో భూమి తట్టుకోలేకపోయింది ఆ పర్వతాలు నదులు అన్ని వ్యాపించేస్తోంది ఆ యొక్క ప్రభావం తట్టుకోలేక గబ్గోలు పెట్టేసింది భూమాత నేను భరించలేకపోతున్నాను అని అనగానే ఓ అగ్నిదేవా నువ్వు ఈ రాక్షసుని స్వీకరించవలసింది అని బ్రహ్మగారు ప్రార్థిస్తే బ్రహ్మగారు వాయుదేవుని యొక్క సహకారంతో ఈ యొక్క శివుని యొక్క తేజస్సును ఆయన స్వీకరించారు స్వీకరించినప్పటికీ కూడా ఆయన కూడా భరించలేకపోయారు నేను భరించలేకపోతున్నాను అంటే గంగా నది వైపు చూస్తారు గంగలో వదిలేసేయండి అని వెంటనే అగ్నిదేవుడు ఏం చేస్తాడు ఆ యొక్క శివుని యొక్క రేతస్సును గంగలో ప్రవేశపెట్టారు గంగా నది కూడా ప్రవేశ ఓర్చుకోలేకపోయింది ఓర్చుకోలేకపోతే ఏమని చెప్తారంటే హిమవత్ పర్వత ప్రాంతాల పాదాల దగ్గర అది వదిలిపెట్టేసేయి అనగానే ఈ యొక్క తేజస్సుని తీసుకెళ్లి హిమవత్ పర్వత ప్రాంతాల దగ్గర పాదాల దగ్గర వదిలిపెట్టేసింది వదిలిపెట్టేయంగానే అక్కడి నుంచే బంగారము వెండి తగరము సీసము మొదలైన అన్ని ధాతువులన్నీ అక్కడి నుంచి పుట్టాయి అనమాట ఈ రోజు మనందరము నగలు తయారు చేసుకుని వస్తువులు తయారు చేసుకునేటటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భిక్ష అదంతా కూడా ఆ రకంగా అనేక అనేక ధాతువులు అక్కడి నుంచి పుట్టాయి అంతేకాదు ఈ రేతస్సు ఎక్కడ పెట్టబడిన చోటు రెల్లుగడ్డి దర్భగడ్డి ఉంది అందుకనే శరవణ పొదలలో ఉన్నటువంటి స్వామి ఎప్పుడైతే ఆ తటాకంలో ఈ శివ తేజస్సు ప్రవేశించిందో ఆ తటాకం అంతా తటాకంలో బంగారు వర్ణము లాంటి ఆరు ముఖాలు కలిగినటువంటి ఒక బాలుడు పుట్టాడు ఆరు ముఖాలతో పరమ తేజవంతమైనటువంటి బాలుడు ఈ గంగామాత ఎవరు పార్వతీదేవికి సరితే కదా పార్వతి యొక్క రూపాంతరమే గంగామాత కాబట్టి ఆ రకంగా ఈ ఆరు ముఖాలు కలిగిన బాలుడు పార్వతీదేవికి కూడా పుత్రుడయ్యాడనమాట అంతేకాదు అసలు ఈ పుత్రుడు శివుడికి మాత్రమే పుట్టడానికి కారణం ఏంటంటే మళ్లీ వెనక్కి వెళ్లి చూస్తే సనత్కుమారు కథ మనకి వినబడుతుంది అంటే సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనని పరీక్షించదలిచి పరమేశ్వరుడు ఆయన్ని ఆయన దగ్గరికి వస్తాడు ఏమి ఒలకడు పలకడు కనీసం లేచి కూడా నుంచోడు నన్ను చూసి కూడా లేచి నుంచోవా నీకు నేను శాపం ఇస్తాను అంటాడు పరమేశ్వరుడు సనత్కుమారుడు జక్కడు శాపం ఏంటి పుణ్యం ఏంటి రెండూ నాకు తేడా లేదు అంటాడు అయితే నువ్వు ఏదన్నా వరం కోరుకో వరం ఎందుకు శాపం ఎందుకు నాకు రెండింటికీ తేడా లేదు అంటాడు అంటే అంతటి నిశ్చయ బుద్ధితో ఏమాత్రము కూడా పద్మపత్ర వివాంభసలాగా ఏమాత్రము కూడా తొనకని బుద్ధితో కోరిక లేని బుద్ధితో ఉంటాడు సనత్కుమారుడు సరే నేను నీకు ఇస్తానన్న వరం నువ్వు వద్దన్నావు కాబట్టి నువ్వే నాకు వరాన్ని ఇవ్వు అని ఈశ్వరుడు సనత్కుమారుణ్ణి అడుగుతాడనమాట గతంలో ఎప్పుడైతే ఈశ్వరుడు అలా అడిగాడో వెంటనే సనత్కుమారుడు అంటాడు నేను నీకు మాత్రమే పుత్రుడుగా పుడతాను అంటాడు అదేంటయ్యా నాకు పుత్రుడుగా పుట్టడం ఏంటి జగదంబకి కదా పుత్రుడుగా పుట్టాలి అంటే నేను గర్భవాస దుఃఖాన్ని అనుభవించాలని అనుకోవట్లేదు అందుకని చెప్పి నేను గర్భవాస దుఃఖాన్ని అనుభవించను నీకు పుత్రుడుగా పుడతాను అని చెప్తాడనమాట ఆ రకంగా ఆ వరము ఇప్పుడు ఇలాగా ఫలించిందనమాట ఈ ఆరు ముఖాలు కలిగినటువంటి బాలుడు ఈ ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు
అంతేకాదు అమ్మవారి యొక్క పోలికలు ప్రస్ఫుటంగా స్వామివారి యొక్క మొహంలో కనబడతాయి. అందుకే చూడండి, ముద్దల మూట కట్టే మొహం, చిక్క బుజ్జి బుజ్జి బుగ్గలు, అందమైన చిరునవ్వు, అమ్మవారి చిరునవ్వు స్వామివారికి కూడా వచ్చింది. ఎప్పుడు చూసినా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు ఆ చిన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకే ఇప్పుడు పిల్లాడు పుట్టేశాడు ఆరు ముఖాలతోటి, మరి పాలు కావాలి కదా, పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీళ్ళు వెంటనే కృత్తికల్ని తలుస్తారు. కృత్తికలు కూడా అమ్మవారి రూపమే కాబట్టి కృత్తికల్ని ప్రార్థిస్తే ఆ ఆరుగురు కృత్తికలు కూడా వచ్చి మేం పాలిస్తాం, కానీ ఈ అబ్బాయికి మా అబ్బాయి అని చెప్పుకునేలాగా ఆయనకు కూడా ఒక పేరు ప్రసాదించాలి, కార్తికేయుడు అని పిలిస్తేనే మేం పాలిస్తాం అన్నారు. దానికేముంది, అలాగే మీ అబ్బాయేను కార్తికేయుడు అని చెప్పి పిలువబడతాడని చెప్పంగానే ఏకకాలంలో ఆరు ముఖాలతోటి ఆరుగురు కృత్తికల దగ్గర పాలు తాగేశాడు స్వామి. అలాగా కార్తికేయుడు అయ్యాడు. ఈశ్వరుడు కొడుకు కదూ, అందుకని కుమారా అయ్యాడు. ఆరు ముఖాలతో పుట్టాడు కదా, అందుకని షణ్ముఖుడు అయ్యాడు. గర్భం జారి పుట్టాడు కదా సనత్కుమారుడు యొక్క అంశ, అందుకని స్కందుడు అయ్యాడు. ఆ రకంగా ఈ స్కందోత్పత్తి జరిగింది. పుట్టిన వెంటనే ఎక్కువ సమయం తీసుకోలేదు ఈయన, వెంటనే పెరిగిపోయి అనేక దేవతలందరూ కూడా పుష్పవర్షాలు కురిపించారు. అందరూ అన్ని రకాల ఆయుధాలు ఇస్తే ఆ ఆయుధాలు పట్టుకుని తారకాసుర సంహారం ఆ రకంగా జరిగింది అన్నమాట. ఈ రకంగా ఈ స్కందోత్పత్తి కథ ఉంది చూసారా. ఎవరైతే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ స్కందోత్పత్తి కథ విన్నా చదివినా అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. గర్భవతులు గనక వింటే, గర్భవతులు గనక విన్నా చదివినా కూడా వాళ్ళ గర్భం నిలిచి సత్సంతానం కలుగుతుంది. అబార్షన్లు అయ్యేవాళ్ళు, గర్భం ఉండట్లేదు నిలవట్లేదు అనుకుండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ స్కందోత్పత్తి కథ చదవడం వల్ల గర్భం నిలవడమే కాదు సత్సంతానం కలిగి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు ఈ స్కందోత్పత్తి చదివిన తర్వాత మీరు చూసుకోండి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, మంచి యోగ్యుడైనటువంటి వరుడు లభిస్తాడు. ఈ శరవణ పదంలో లభించాడు కదా, అందుకని చెప్పి శరవణుడు అనే నామధేయం కూడా మన స్వామివారికి ఉంది. శరవణ భవ అనే మంత్రాన్ని ఈ స్కంద షష్ఠి నాడు 108 సార్లు 1008 సార్లు మీ ఓపికను అనుసరించి మీ శక్తిని అనుసరించి జపం చేసే వాళ్ళకి ఆ స్కందుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. అంతేకాదు ఈ స్కందోత్పత్తి కథ ఎవరు చదువుతారో వాళ్ళకి అంత్యలోకంలో స్కందలోకం లభిస్తుంది, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క లోకాన్ని చేరతారు అని చెప్పి రామాయణ అంతర్గత స్కందోత్పత్తి యొక్క సారాంశం చెబుతోంది. ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తెల్లవారుజామునే లేచి స్నానాధికారులు పూర్తి చేసుకుని మడిబట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చి అక్కడ చక్కగా పాలు, పళ్ళు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు స్వామివారికి సమర్పించుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఈతి బాధలు గాని ఎటువంటి రోగాలు గాని తెచ్చేరవు. నేత్ర సంబంధమైన రోగాలు రావు, చర్మ సంబంధమైన రోగాలు రావు. ఎవరైతే తేనెతో స్కందుడికి అభిషేకం చేస్తారో చాలా విశేషమైన ఫలితం సత్సంతానం కలుగుతుంది. తేనెతో అభిషేకం స్వామికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి స్కంద షష్ఠి నాడు ఎవరైతే స్వామివారికి తేనెతో అభిషేకం చేస్తారో సత్సంతానం కలుగుతుంది, సంతానం వృద్ధిలోకి కూడా వస్తారు. అంతేకాదు చూడండి, మా పిల్ల ఇలా ఉందండి, దానికి వివాహం అవ్వట్లేదు, కుజుదోషం అండి, కాలసర్ప దోషం అండి అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారి ఆలయంలోకి వచ్చి అభిషేకం చేయించుకుని ఆ యొక్క స్వామికి పడగలు, వెండి కళ్ళు కనుక సమర్పించుకున్నట్లయితే, అంతేకాదు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నట్లయితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం దగ్గరగా వచ్చి చెడిపోయిన వాళ్ళకి ఆటంకాలను తొలగిపోయి యోగ్యుడైన వరుడు లభిస్తాడు, అలాగే నేత్ర రోగాలు చర్మ రోగాలు ఉన్న వాళ్ళకి అవి నయమవుతాయి, సత్సంతానం కలిగి సంతానం వృద్ధిలోకి వచ్చి పుత్ర పౌత్రులతో దౌహిత్రులతో చక్కగా ఆయుధ ఆరోగ్యేశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి స్కాంద పురాణంలోనూ చెప్పారు, శివపురాణంలోనూ చెప్పారు, రామాయణ అంతర్గత స్కందోత్పత్తి యొక్క కథలోనూ కూడా మనకి విశేషంగా కనబడుతుంది. కాబట్టి ఈ ఆలయంలో అంతటి విశిష్టత, ఈ స్కందుడు మనందరి యొక్క ఈతి బాధలు తీర్చడానికి, మనందరినీ ఉద్ధరించడానికి పుట్టాడనమాట. అంతేకాదు ఈ నడుపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ స్కందుడు స్వయంభూ. మీరు అద్దం ఇక్కడి నుంచి మనకి అద్దంలోంచి చూసినట్లయితే ఈ స్వామివారి యొక్క మూర్తికి ఎదురుగుండగా పైన పొట్టు ఉంటుంది,
ప్రతి రోజు కూడా పాము కట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడికి వస్తాడు వచ్చి ఇక్కడ తీర్థము ప్రసాదము తీసుకుంటాడు రాత్రి ఇక్కడే ఉంటాడు మళ్ళీ ఎలా వెళ్ళిపోతాడో తెలియదు ఎలా వస్తాడో తెలియదు కానీ నిత్యము ఆయన వచ్చి వెళ్ళిన జాడలు అయితే మాత్రం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్పి ఆలయార్చకులు విన్నారు మేము కూడా చాలా సార్లు విన్నాము మాది కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతమే అవడం వల్ల ఎప్పుడు వస్తూ ఉంటాం ఈ ఆలయానికి కాబట్టి మీరందరూ కూడా ఈ స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఖచ్చితంగా విని తీరాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవాలి సుబ్రహ్మణ్య కవచం కూడా చదువుకోవాలి వీలైనంత వరకు మీకు చదువుకోవడానికి శక్తి లేకపోతే మనకి యూట్యూబ్ లో చాలా ఉన్నాయి కదా అవన్నీ వినండి ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే స్కందోత్పత్తి కథ చదివి తీరాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేయాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా ఆలయానికి వచ్చి చేయాలి ఇంకొక విశేషం ఏంటంటే పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన ఎలా చేస్తారంటే బియ్యం పిండి మనం చూసి కార్తీక మాసంలో చేసాం కదా బియ్యం పిండిలో బెల్లంతో కలిపినటువంటి పిండి దీపారాధన మనం దానాలు కూడా ఇచ్చాం బ్రాహ్మణులకి అందుకని చెప్పి పిండి దీపారాధన ఇంట్లోనూ చేసుకోవాలి గుడి ప్రాంగణంలో కూడా మనం పిండి దీపారాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దానం ఇవ్వాలి ఇది మార్గశీర్ష మాసం అనేది చలికాలానికి ప్రారంభం కాబట్టి చలికి వణుకుపోతూ చాలా మంది ఉంటారు కాబట్టి యథాశక్తి వాళ్ళకి స్వెటర్లని కంబళ్ళని దుప్పట్లు ఇలాంటివి చలికి తట్టుకోవడానికి ఉపయోగించేటటువంటి ఆ వస్త్రాలు దానం చేయాలి తినుబండారాలు కూడా దానం చేయాలి అది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మన జాతకంలో ఎటువంటి కుజదోషాలున్నా గ్రహ దోషాలున్నా అవన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దయవల్లే రూపు మారిపోతాయి అన్నమాట కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి ఆ ఫలితాన్ని పొందండి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు స్వస్తి ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి